పాండురాజ్ అర్జునుడు అభిమన్యుడు పరీక్షిత్తుడు జనమేజయుడు ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు సారంగ గర్వుడు ఏడవతారా వాళ్ళ స్నేహితునండి నేను. మీరు భారత యుద్ధం వ్యాసుడు ఉన్నాడా ఇప్పుడు ఉన్నాడండి భారతం విన్న తర్వాత కొన్ని సందేహాలున్నాయి అదేమిటో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ భారత యుద్ధం ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఏమిటి పిచ్చివాడ అది భగవంతుడి యొక్క సంకల్పమయ్యా నేనుంటే జరిపేవాడిని కాదు కొంతమంది అనుకుంటారంట వీటేమంటారంటే ప్రగల్భాలు అంటున్నారు నేను అక్కడ ఉంటే అసలు జరిగేదే కాదు అన్నాడు పరీక్షిత కొడుకు జనమేజయుడు ఆయన కొడుకు రాజరాజ నరేంద్రుడు ఆయన కొడుకు సారంగధరుడు ఆ సారంగధరుడికే నేను మిత్రుడిని ఎన్ని తరాల తర్వాత నండి మాట పాండురాజ్ అర్జునుడు అభిమన్యుడు పరీక్షిత్తుడు జనమేజయుడు ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు సారంగధరుడు ఏడవతారా వాళ్ళ స్నేహితునండి నేను. మీరు భారత యుద్ధం సత్త చిరంజీవులు అని చెప్తారు మనకి అశ్వత్థామ బదిర్వ్యాస హనుమాన్ చ విభీషణ కృప పరశురామస్య సప్తైకే చిరంజీవిన అశ్వత్థామ ఉన్నాడు ఇప్పుడు బలి ఉన్నాడు ఇప్పుడు పాతాళలోకంలో వ్యాస ఉన్నాడు అశ్వత్థామ బదిర్వ్యాస హనుమాన్ చ విభీషణ ఆంజనేయుడు ఉన్నాడు ఇప్పుడు విభీషణ ఊరిలో ఉండేది అదే అర్థం చిన్న చీమలో ఉండేది కూడా అదే అర్థం ఎన్ని శరీరాలు ఇంకా ధరించాలి ఎన్ని శరీరాలు ధరించాలి అంటే ఆ జీవునికి కర్మ తొలగేంత వరకు ధరించాలని చెప్పాడు భగవంతుడు. ఇంకా నేను ఏ శరీరంలో ఉంటే వాడు కొంచెం మంచి భావంగా ఎన్ని ప్రతివా మంచి గుణాలు బాగా పుట్టేట్టుగా చేయవా మంచి భావన కలిగేట్టుగా ఆ 2 గంటల వర నుంచి 3 గంటల మధ్యలో ఇటున్నవాడు ఒకసారి అటు పొర్లుతాడు తద్వారా ఏం జరుగుతుందా అంటే ఆత్మ వెళ్ళడం ఆత్మ రావడం జరిగింది. పరమాత్మ దగ్గరికి వెళుతుంది కదా ఆత్మ ఎన్నటికీ నాశనం చెంది కనుక ఆత్మ శరీరాలు మారుస్తుందే తప్ప ఆత్మకు వినాశనం అనేది లేదు. పరమాత్మ ఇంకా ఎన్నిసార్లు నేను పుట్టాలి భూమిగా అలా చేస్తే నేను విడిపెడతాను శరీరం నుంచి ఎప్పుడు పోతుంది ఆత్మ శరీరం నుంచి ఎవరికి తెలియదండి. అందుకోసం సందేహం లేకుండా భాగవతాన్ని మన కోసమే నేను బాగుపడడం కోసమే అని ప్రతి వాళ్ళు అనుకోని రాసిక్ష్యంగా వినాలట. సందేహం ఉంటే ఏం జరుగుతుందట పాండురాజు యొక్క కుమారుడు అర్జునుడు అర్జునుడు యొక్క కుమారుడు అభిమన్యుడు నాకు వారసుడు ఇది వినేవాడు ఇది చెప్పేవాడు అది అది స్టేజీ దిగిన తర్వాత నాకు ఉంగరమే పెడతారు కంకణమే పెడతారు శాలు అనే కప్పుతారు తప్పట్టే కొడతారు తుప్పట్టు వాడు పరమ మూర్ఖుడు వాడు నాకు వారసుడు కాదు వినడమే ఒక భాగ్యం చెప్పడమే ఒక భాగ్యం తప్ప ఏదిచ్చినా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణ చేయి. ఇక్కడ గోశాల్లో వింటున్న మన భాగవతం చేతనైనంత ద్రవ్యం భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో పరీక్షిత్తు పరీక్షిత్తు యొక్క కుమారుడు ఎవరంటే జనమేజయుడు జనమేజయుడు యొక్క కుమారుడు ఎవరంటే రాజ నరేంద్రుడు నరేంద్రుడు యొక్క కుమారుడు ఎవరంటే సారంగధరు వాడు వాడి పేరు ఏమిటంటే సందేహ దేహుడు అని వాడి పేరు. వాడికి ఎప్పుడు సందేహం ఈ జీతం అవుతుందా ఆ తిందామా నిండుతుందా. వ్యాసుడు ఉన్నాడా ఇప్పుడు ఉన్నాడండి భారతం విన్న తర్వాత కొన్ని సందేహాలు ఉన్నాయి అదేమిటో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ భారత యుద్ధం ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది ఏమిటి పిచ్చివాడ అది భగవంతుడి యొక్క సంకల్పం అయ్యా నేనుంటే జరిపేవాడిని కాదు అన్నాడు. కొంతమంది అనుకుంటారంట
వీటి ఏమంటారు అంటే ప్రగల్భాలు అంటున్నారు. నేను అక్కడ ఉంటే అసలు జరిగేదే కాదు అన్నాడు. అలా చేస్తే నేను విడిపెడతాను శరీరం నుంచి. ఎప్పుడు పోతుంది ఆత్మ శరీరం నుంచి ఎవరికి తెలియదండి. అందుకోసం సందేహం లేకుండా భాగవతాన్ని మన కోసమే నేను బాగుపడడం కోసమే అని ప్రతి వాళ్ళు అనుకోని రాసిక్ష్యంగా వినాలట. సందేహం ఉంటే ఏం జరుగుతుందట. పాండురాజు యొక్క కుమారుడు అర్జునుడు, అర్జునుడు యొక్క కుమారుడు అభిమన్యు. నాకు వారసుడు, ఇది వినేవాడు, ఇది చెప్పేవాడు. అది అది స్టేజ్ దిగిన తర్వాత నాకు ఉంగరమే పెడతారో, కంకణమే పెడతారో, శాలువనే కప్పుతారు, తప్పట్టే కొడతారో. వాడు పరమ మూర్ఖుడు, వాడు నాకు వారసుడు కాదు. వినడమే ఒక భాగ్యం, చెప్పడమే ఒక భాగ్యం తప్ప ఏదిచ్చినా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణ చేయి. ఇక్కడ గోశాలలో వింటున్నాం మన భాగవతం. చేతనైనంత ద్రవ్యం భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో ఈసారి ఒక్క రెండు సెకండ్లు స్తంభించింది. టపటపటపటపడ్డాయట ఏనుగు రెండు కింద. చాలు 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 సందేహం తీరింది అండి ఇచ్చేవాడ. మరి ఏనుగులు ఎన్ని పడ్డాయి తెలుసా? రెండు లక్ష ఏనుగులు పడ్డాయి రెండు సెకండ్లలో. ఏనుగులు నువ్వులు ఏమట్టలేవు, నేను కూడా ఏమట్టలేను. ఈ ఏనుగుల పెంటంత తీసుకెళ్ళి సముద్రంలో వారే పొమ్మన్నాక. మనకు కూడా అనేక సందేహాలండి, నిజంగా కూడా ఎన్ని సందేహాలు. సత్త చిరంజీవులు అని చెప్తారు మనకి. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాన్ విభీషణ కృప పరశురామస్య సప్తైతే చిరంజీవిన. అశ్వత్థామ ఉన్నాడు ఇప్పుడు, బలి ఉన్నాడు ఇప్పుడు పాతాళలోకంలో, వ్యాస ఉన్నాడు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాన్ విభీషణ ఆంజనేయుడు ఉన్నాడు ఇక్కడ. పరీక్షిత కొడుకు జనమేజయుడు, ఆయన కొడుకు రాజరాజ నరేంద్రుడు, ఆయన కొడుకు సారంగధరుడు. ఆ సారంగధరుడికే నేను మిత్రుడిని. ఎన్ని తరాల తర్వాతనండి మాట. పాండురాజు, అర్జునుడు, అభిమన్యుడు, పరీక్షిత్తు, జనమేజయుడు, ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు, సారంగధరుడు ఏడవ తర. వాళ్ళ స్నేహితుడండి నేను. మీరు భారత యుద్ధం వ్యాసుడు ఉన్నాడా ఇప్పుడు ఉన్నాడండి. భారత మీద తర్వాత కొన్ని సందేహాలు ఉన్నాయి, అదేమిటో అడుగుదాం అనుకుంటున్నాను. అసలు భారత యుద్ధం ఎందుకు జరిగింది, ఎందుకు జరిగింది ఏమిటి పిచ్చివాడ? అది భగవంతుడి యొక్క సంకల్పం అయ్యా. నేనుంటే జరిపేవాడిని కాదు కొంతమంది అనుకుంటారండి. వీటి ఏమంటారంటే ప్రగల్భాలు అంటున్నారు. నేను అక్కడ ఉంటే అసలు జరిగేదే కాదు అన్నాడు. అలా చేస్తే నేను విడిపెడతాను శరీరం నుంచి. ఎప్పుడు పోతుంది ఆత్మ శరీరం నుంచి ఎవరికి తెలియదండి. అందుకోసం సందేహం లేకుండా భాగవతాన్ని మన కోసమే నేను బాగుపడడం కోసమే అని ప్రతి వాళ్ళు అనుకోని రాసిక్ష్యంగా వినాలట. సందేహం ఉంటే ఏం జరుగుతుందట. పాండురాజు యొక్క కుమారుడు అర్జునుడు, అర్జునుడు యొక్క కుమారుడు అభిమన్యు. ఆ రెండు గంటల వెళ్ళ నుంచి మూడు గంటల మధ్యలో ఇటున్నవాడు ఒకసారి అటు పొల్లుతాడు. తద్వారా ఏం జరుగుతుందట అంటే ఆత్మ వెళ్ళడం, ఆత్మ రావడం జరిగింది. పరమాత్మ దగ్గరికి వెళుతుంది కదా ఆత్మ. ఎన్నటికీ నాశనం చెంది కనుక ఆత్మ శరీరాలు మారుస్తుందే తప్ప ఆత్మకు వినాశనం అనేది లేదు.